వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన తెలంగాణలో రాజకీయ వేడిని రాజేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. కలెక్టర్తో పాటు ఇతర అధికారులు వాహనాలపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనలో గాయపడ్డ కలెక్టర్ అధికారులను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ తదితరులు పరామర్శించారు. టీఆర్ఎస్ఏ వెనకుండి రెచ్చగొట్టి ఈ దాడులు చేయించిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణల్ని తిప్పికొడుతుంది బీఆర్ఎస్. నిఘా వ్యవస్థ వైఫల్యమే లగచర్ల దాడి ఘటనకు నిదర్శనమని, ఉద్దేశపూర్వకంగా అశాంతిని రగిల్చి రైతుల భూముల్ని లాక్కునే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రగులుతున్న కొడంగల్ ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కించింది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, ఈరోజు అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై ఓడిపోవడం, అంతకుముందు ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై గెలవడం, ఈ రకంగా రాజకీయం అంతా కొడంగల్ చుట్టూ తిరుగుతుంది. కొడంగల్ కేంద్రంగా రాజకీయం జరుగుతుంది. సీఎం సొంత నియోజకవర్గంలో కలెక్టర్ స్థాయి అధికారిపై గ్రామస్తులు, వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉందని అధికార పార్టీ చెప్తుంది, గ్రామస్తులు తిరగబడ్డారు, కలెక్టర్పై దాడి చేశారు. ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దీని ఈ వెనుక ఎవరున్నా వాళ్ళందరినీ అరెస్ట్ చేసే దిశగా ముందుకు కదులుతున్నారు పోలీసులు. అందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డి, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై ఓడిపోయిన పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న జైలుకు పంపించారు. 14 రోజుల రిమాండ్ కూడా న్యాయస్థానం విధించింది. ఒక మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్ళారు. దీని వెనుక సురేష్ అనే వ్యక్తిని ప్రధాన కలెక్టర్ని, ఒక సినీ పక్కీలో కలెక్టర్ని గ్రామంలోకి తీసుకెళ్లి దాడి చేయించాడని సురేష్పై అభియోగం ఉంది. సురేష్ కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. సురేష్ ఇంకేం చెప్తారు? సురేష్కి పట్నం నరేందర్ రెడ్డికి మధ్య 40 కాల్స్ పైగా అదే రోజు మాట్లాడుకున్నట్లు కాల్ డేటా వచ్చింది. అటు పట్నం నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్తో మాట్లాడినట్లు పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పట్నం నరేందర్ రెడ్డి ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఆయన స్వయాన ఆయన సోదరుడు కావడం ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి నేపథ్యంలో కొడంగల్ రాజకీయం అనేది రగులుతుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి, మహబూబాబాద్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూడా రామచంద్ర నాయక్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందు రామచంద్ర నాయక్ గారు, మీరే చెప్పాలి ఈ కొడంగల్ దాడి, కొడంగల్లో ఒక కలెక్టర్పై దాడి, దేశంలో ఎక్కడ చాలా సందర్భాల్లో ఎక్కడో పెద్ద ఎత్తున గందరగోళం ఉన్న నేపథ్యంలో, ఎక్కడైనా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కొన్నిసార్లు జరిగితే జరుగుండొచ్చు, కానీ ఒక ఫార్మాసిటీ కోసం భూసేకరణకు వెళ్ళిన కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి జరగడం అనేది నాకు తెలిసి ఇదే తొలిసారి. అంటే ఈ దాడిని ప్రభుత్వ వైఫల్యంగా మీరు చూస్తారా, లేదంటే బీఆర్ఎస్ రెచ్చగొట్టింది కాబట్టి దాడి జరిగింది, మాకేం సంబంధం లేదంటారా? దీని వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? ముందుగా టెన్ టీవీ ప్రేక్షకులకు, నా తోటి పార్టిసిపెంట్స్ అందరికి నమస్కారం. తెలంగాణలో కొత్త సంస్కృతిని ఒక దుర్మార్గపు మరి ఈరోజు ప్రజలకు తెలిసి, అంటే ప్రజలతోని ప్రజల పేరు చెప్పుకొని పార్టీ కార్యకర్తలు మరి అధికారుల మీద చేసిన దాడి, ఇది హేయమైన చర్య, ఇది ఖండించాల్సిన విషయం. యావత్ తెలంగాణకు ఇది సిగ్గుచేటుగా భావించే విధంగా మరి టీఆర్ఎస్ నాయకులు ఎన్నుకుండి జరిపిన ఈ చర్య ఇది సరైనది కాదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజలకు ఒక వారధులుగా పనిచేసేవారే తప్ప, వారు మరి వారి డ్యూటీని వారు సక్రమంగా చేసుకోవాల్సిన అధికారుల మీద, ముఖ్యంగా ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద, అదేవిధంగా ఒక గిరిజన అడిషనల్ కలెక్టర్ మీద, అక్కడ స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి గారి మీద మరి రాళ్లతోని విచక్షణ రహితంగా దాడులు చేయడం అనేది ఇది యావత్ తెలంగాణ ఖండించాల్సిన విషయం. ప్రజలు ఇది గమనిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మరి స్థానిక ఎక్స్ఎమ్మెల్యే, వారి వెనకాల పార్టీ మరి ఒక ముఖ్య అంటే కుటుంబ కేసీఆర్ కుటుంబ నాయకుడు కేటీఆర్ గారు అందరూ భాగస్వాములై దీనికి బాధ్యత వహించాలా. తప్పకుండా వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అధికారులకు రక్షణ లేకుండా తెలంగాణలో మరి ఇంత దారుణంగా, దార్ష్టికంగా మరి ప్రజల్ని, అంటే ప్రజల సమక్షంలో దాడులు చేయడం ఇది
ఇంతవరకు సభలో మరి వారు సమాధానం బాధ్యత పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది గతంలో ఎన్నడూ జరగని 77 సంవత్సరాల ఎప్పుడు జరగలేదు. అదే చెప్తున్నాను. అయితే దీనిపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారు, కేటీఆర్ కౌంటర్ గా మిగిలిన కాంగ్రెస్ కీలక నాయకులు కీలక మంత్రులు కూడా చాలా కౌంటర్లు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూశాక గెల్లు శ్రీనివాస్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. రైతులందరినీ కలిసిండ్రు, ప్రతీక్ జైన్ని కలిసిండ్రు, కలెక్టర్ని కలిసి మొరబెట్టుకున్నారు, తిరుపతి రెడ్డిని కలిసి మొరబెట్టుకున్నారు, మా భూములు కాపాడండి అని చెప్పినారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు, నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్ట ఓకే అయ్యా, నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిలపడాలన్నట్టు, నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదన్నట్టు, ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భూ భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు, ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు ఎనకుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ఉండి ఆ పింక్ కలర్ ముసుకేసుకొని ఆ ముసుకును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే, రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా సార్, భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతుంది సార్, మీరు రైతులను కలవండి సార్. చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండ్రు. ఇవాళ సురేష్తో మాట్లాడుడే తప్పట, మా పార్టీ నాయకులతో మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప, అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నీడ్చుకపోయినట్టు ఇందులోకి అడుగుతా ఉన్నా, కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా, అరెస్ట్ వారెంట్ ఉందా, అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెతకపోతారండి, ఆయన మన బందిపోట తీవ్రవాద అది అసలు అరెస్టా కిడ్నాపా? మేము ప్రజాస్వామికంగా చెప్పాలంటే కొంతమందిని పురామాయించి అమాయకులను అడ్డం పెట్టుకుని మేము చేస్తాం విధ్వంస చూస్తూ ఊరుకోమంటే ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రభుత్వం తరఫున చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు, అది చాలా పెద్ద కేసు. గవర్నర్ 15 రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు. రేపు మాపు గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి, ఇక్కడ డైవర్ట్ పాలిటిక్ చేసి రేపు మాపు అరెస్ట్ అయితే చేంజ్ చేయాలి, పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేశాను. ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పనండి మునగానికి? ఎవడు పాటించుకుంటాడు? నేను చౌరస్తాలో షోలాపురంలో ఎవడితే గుర్తు కూడా పట్టాడు? నేను ఈయన ఆడవా ఏం చేస్తున్నాడు? టీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశాన్ని ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన, నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు మహారాష్ట్రలో? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నాను. ఎవరికి ఓటేయమని చెప్తున్నాం? అట్లయితే వీళ్ళు తల్ల కిందలు తపస్సు చేసినా గానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు హరీష్ భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల్ల కింద తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేని పోయారండి? ఢిల్లీ ఎవరి కోసం పోయిన వాడు ఢిల్లీ? రైట్, మొత్తానికి పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. గెల్లు శ్రీనివాస్ గారు, ఏంటి అంటే తెలంగాణ మూమెంట్ లో కూడా ఎక్కడ అధికారులపై ఇలా దాడులు చేసిన సందర్భాలు లేవు. ఒక కలెక్టర్ స్థాయి అధికారిపై ఎందుకు అంత దాడి, అంటే మీరే వెనుకుండి చేపించారు అనేది ఇక్కడ మీపై వస్తున్న ఆరోపణ. సురేష్, కేటీఆర్ గారు చెప్పారు, సురేష్ మా పార్టీ నాయకుడు అయితే ఆయనతో మాట్లాడితే అరెస్ట్ చేస్తారని. మాట్లాడడం కాదు, అందులో కుట్ర కోణం ఉంది అనేది కాంగ్రెస్ నాయకులంతా చెప్తున్నమాట. ఏంటి దాని ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారు అక్కడ అలాంటి దాడి చేపించడం ద్వారా?
దాడి మేము చెబుదాం అనుకున్నాము. మాకే అవసరం అండి, లగిచర్లో ఉన్న గ్రామ రైతులు, మాకు ఫార్మసిటీ వద్ద ఇక్కడ మాకు అవసరం లేదు, మేము భూములు కోల్పోతాం, మాకున్న ఆధారం ఇది ఒకటి అని చెప్పి వాళ్ళు గత 6 నెలలకి ప్రాధాన్యపడతా ఉన్నారు. వీళ్ళ ముఖ్యమంత్రి గారి చుట్టూ, వాళ్ళ తమ్ముళ్ళ చుట్టూ, అక్కడున్న ప్రజాప్రతినిధి చుట్టూ, అదే కడ ఆఫీసర్ వెంకటరెడ్డి చుట్టూ మొత్తం నిరంతరం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా వీళ్ళు కలెక్టర్ గారు ఒక మాట అండి, వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కోసం దృష్టి పోవాలనుకో కలెక్టర్ స్థాయి అధికారి ఉత్తరనే పోతారండి. ఏమో గన్మెన్ సెక్యూరిటీ మామూలు సహజంగా తను వ్యక్తిగతమైన సెక్యూరిటీ అయితే వాళ్ళందరూ లేకుండా వీళ్ళ కలెక్టర్ గారు ఎందుకు వేరు? ఏంటంటే ఇట్లా పోతే ప్రజలు రెచ్చగొడితే, గడ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు అంతకుముందు చాలాసార్లు దురుసుగా ప్రవర్తించండు, మీరు లమ్మోడోలు, మీకు ఎందుకు రా భూములు, మీకు కంపెనీలు వస్తే మీకేమవుతుందిరా అని రకరకాల మాట్లాడడం వల్ల రెచ్చగొట్టడం వల్ల కోపద్రిక్కులేరు. వాళ్ళు ప్రశ్నించారు, ప్రశ్నించినంత మాత్రాన మొత్తం ఇలా దాని ఒక్కదాన్ని సాకు చూపించి ప్రజలందరినీ, లగ్గచర్ల గ్రామస్తులను, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ, వీళ్ళు ఎక్కడెక్కడైతే భూములు ల్యాండ్ అక్విజిషన్ చేద్దామనుకున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడితే, భయపడితే ఎవరు దగ్గర రారు, మేము యథేచ్ఛగా మొత్తం మేము ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు, భూములన్నీ గుంజుకొచ్చానక కుట్రలో భాగంగానే ఇవాళ దౌర్జన్యంగా కావాలనే ఒక ఇంటెన్షన్గా వాళ్ళు పంపించారు. మీరు చూడండి, సురేష్ అంటేనే మా పార్టీ కార్యకర్త వాస్తు, మా పార్టీ కార్యకర్తలకు భూములు ఉండద్దా? మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినంతా మాత్రాన తను భూమిని కోల్పోవాలనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినంతా మాత్రాన అధికారులను ప్రశ్నించద్దా, అడగకూడదా? అడిగినంతే తప్ప మా సురేష్ గారు ఎక్కడైనా దాడి చేసిందా? కలెక్టర్ గారి మీద, వెంకటరెడ్డి గారి మీద, సురేష్ గారు మా కార్యకర్త మీద దాడి చేసిందా? చాలామంది ప్రజలు ఉంటారు గ్రామంలో, అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు కదా, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, సింపతైజర్లు గ్రామాలు ఉంటారు, అందరూ అడిగారు, బీఆర్ఎస్ పార్టీలు కాదు కదా, బీజేపీలు అడిగారు, కాంగ్రెస్ అడిగారు, సిప్సి అందరూ కూడా ప్రశ్నించారు. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు సొంత కుటుంబ సభ్యుల కోసం భూములు అప్పగించిన ఒక కుట్రలో భాగంగా మా పార్టీ మీద నెపం పెట్టి మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే గారికి నరేంద్ర రెడ్డి గారికి సంబంధం లేదు, పొద్దుగాల కేబీఆర్ పార్క్ ఎట్లా గుంజుకపోతారండి? నేను కేసు బుక్ అయితే ముందు నోటీస్ ఇచ్చి విచారణ జరిపి సమయం ఇవ్వాలి. ఏం లేకుండా మొత్తం దౌర్జన్యంగా ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పనిచేసిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి, సీనియర్ పార్టీ నాయకుని ఆ రకంగా గుంజుకపోవడం ఇది తగునా? ఇదే ప్రజాస్వామ్య పాలన ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఎన్నికల ముందు ప్రజాస్వామ్య పాలన తీసుకొస్తా ఉన్నారు, కానీ ఒక ప్రజలకు అండగా ఉండే ఒక నాయకుడిని, ఒక గొర్రెని గుంజుకపోయినట్టు ఇవాళ గుంజుకపోతున్నారు. ఇదా అండి ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా ప్రజలకు అందిస్తున్న మీరు పాలన? ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మా భూములకు పాలన గురించి. టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు నేర్పియాలా? మాకు నేర్పిస్తామన్నారు ప్రజలు రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. గతంలో మేము రైతుల కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే రెచ్చగొట్టింది మీరు కదా? ఇదే మల్లన్న సాగర్ కాడ ఇవాళ మీ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మీరు మొత్తం ముందు పెట్టి రైతులందరినీ ఎగేసి, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎగేసి ప్రాజెక్టును అడ్డుకోవాలంటే కాదు, మీరు గొడవ పట్టిన పర్లేదా చెప్పండి, దానికి సమాధానం చెప్పారు. 30,000 ఎకరాలు ఇవాళ కేవలం 1,350 ఎకరాలు మాత్రమే అక్కడ అక్విజిషన్ జరుగుతుంది. అందులో 750 ఎకరాలు గవర్నమెంట్ అసైన్డ్ భూములే ఉన్నాయి. కేవలం 600 ఎకరాలు మాత్రమే శ్రీనివాస్ గారు రాగాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రైతులు తిరగబడ్డారు, వాళ్ళ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు, కానీ రైతుల అభ్యంతరం అనేది బీఆర్ఎస్ చెప్తుందన్నమాట. ఎవరు సమర్థించట్లేదు. అయితే రైతులు తిరగబడ్డారు కాబట్టి రైతులను ఒప్పించి మెప్పించి ముందుకెళ్ళాలి కదా, ఎందుకంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, అవునా కాదా? అది రైతులను మెప్పించకుండానే మరి సగం ల్యాండ్ ఎట్లా, కేవలం 580 ఎకరాలు మాత్రమే అక్వైర్ కావాల్సి ఉంది, సగం ల్యాండ్ 750 ఎకరాలు అక్వైర్ అయ్యంటే మొత్తం నిర్వాసుల దగ్గర నుంచి సేకరించిన తర్వాత ఇప్పుడు గొడవలు లేపడానికి టీఆర్ఎస్ అభివృద్ధికి అడ్డుపడాలనేది టీఆర్ఎస్ కేటీఆర్ గారి మరి లక్ష్యంగా ముందు పోతా ఉన్నారు. వీళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడతా అంటే 29 అడ్డుపడ్డారు అని చెప్తున్నారు.
అన్నిటికీ అడ్డుపడాలి, ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగకుండా. ఇప్పుడు ఇదే మా ప్రభుత్వం అనేక సార్లు అడ్డుపడాలి, సొంత అడ్వకేట్లను పెట్టి మీ అడ్వకేట్లను మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాటి నోటిఫికేషన్ వ్యతిరేకంగా మీరు కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేపించింది మీరు. ఇవాళ అదే ఆ కేసులు వాదించిన వాళ్ళకే ఇవాళ ఢిల్లీలో మీరు అఫీషియల్ గా మీ లీగల్ టీమ్ లో పెట్టుకున్నారు. ప్రభుత్వం వాళ్ళకి ఆనర్వేరం ఇస్తుంది అలాంటి అడ్వకేట్లను, ఇవాళ వాళ్ళు ఆనాడు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన వాళ్ళకే ఇవాళ మీరు లీగల్ టీమ్ లో మీరు వాళ్ళకి పదవులు ఇచ్చి ఇవాళ మీరు మరి ఇట్లా ఈ విధంగా అశాంతి నెలకొల్పే కార్యక్రమాలు ఎప్పుడు జరిగినాయా? ఒక్క నిమిషం మీరు ఆగాలి, ఒక్కటే నిమిషం. రాణి గారు మీరు ఈరోజు మధ్యాహ్నం ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఈ గొడవని అంటే బీజేపీకి సంబంధం లేదు కూడా ఇది ఒక రకంగా, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది కొడంగల్లో. బీజేపీ ఇందులోకి ఎంటర్ అయింది, రైతులు కార్యకర్తలు కాకూడదా, వాళ్ళు దాడులు చేస్తే కేసులు పెడతారా అన్నాడు రఘునందన్. ఇక్కడ మీరు కూడా మాట్లాడుతున్నారు, ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే బీజేపీ పరంగా కానీ మీరు కానీ ఏ రకంగా చూస్తున్నారు? కొడంగల్లు రగలడానికి కారణం ఎవరు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, అక్కడ ఏం జరుగుతుంది? అంటే వాస్తవంగా కళ్యాణ్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే మనకు బయటికి కనిపిస్తున్నటువంటి అంశం కొడంగల్లో అక్కడ ఉన్నటువంటి రైతులు వచ్చి అధికారుల పైన తిరగబడ్డట్టు కనిపిస్తోంది. కానీ నిజమైనటువంటి అగ్గి రాజేసింది ఎవరు అని అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అసలు ఒక కంపెనీ వెళ్ళి అక్కడ ఇయరింగ్ పెట్టి ఫార్మా కంపెనీ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వాళ్లకు సమ్మతమైతే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది చేయటం అనేటువంటిది ఎప్పుడైనా ఉన్నటువంటి రూల్. మరి ఈ కంపెనీ బదులుగా అక్కడ ప్రభుత్వమే ఎందుకు మొత్తము తన ప్రభుత్వమే పెడుతున్నట్టుగా ముందుకు ఎందుకు వస్తుంది అని అంటే ఆ కంపెనీ ఓనర్ అయినటువంటి సూదిని సృజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి వరుసకు బామ్మర్ది గారు అవుతారు కాబట్టి ఇది మొత్తం ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగం అంతా మెడ మీదేసుకున్నటువంటి అంశం. యువతల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రొవోక్ చేస్తోంది, రైతులను ఎందుకు ప్రొవోక్ చేస్తోంది, వాళ్ళ కార్యకర్తలను అడ్డం పెట్టి అధికారుల పైనకి ఎందుకు ఎగదోస్తోంది, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక 50 సార్లు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళని ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడ్ తీసుకొని అక్కడ ఏదో ఒక రణరంగం సృష్టించాలనేటువంటిది వాళ్ళ ఇంటెన్షన్. ఈ మొత్తం ఇంటెన్షన్స్ వెనకాల కళ్యాణ్ గారు ఒక హిడెన్ ఎజెండా, అటు కాంగ్రెస్ పార్టీది కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీది కావచ్చు. ఎందుకంటే మీరు గుర్తు చేశారు ఇందాక నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి కొంత డేటా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ గారు ఎక్కడున్నారండి, కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్లి ఏం చేసినారు, అక్కడ అమృత్ టెండర్స్ అనేటువంటి అమృత్ పథకంలో భాగంగా ఇచ్చినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాయంగా ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి ఇవ్వటం జరిగినది, ఆయన కంపెనీకి ఇవ్వటం జరిగినది, దీన్ని రీకాల్ చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ కొడంగల్లో జరుగుతున్నటువంటి ఫార్మా కంపెనీ అది వెనకాల ఎవరు, దాని వెనకాల ఎవరు ఉంటారు, మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారే ఉంటారు. ఆ రెండింటికి ఓనర్ ఎవరు అని అంటే సూదిని సృజన్ రెడ్డి గారే. వారి సెంట్రిక్ గానే ఈ రెండు అంశాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ సూదిని సృజన్ రెడ్డి గారికి అసలు ఈయన కంపెనీకి ఈయన వ్యాపారాలకు ఎవరికి సంబంధం ఉంది, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉంది. కల్వకుంట్ల కవిత గారు, సూదిని సృజన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో వారిద్దరూ నిందితులుగా ఉన్నటువంటి అంశం మనకు తెలిసిందే. కల్వకుంట్ల కవిత గారు, సూదిని సృజన్ రెడ్డి గారు అడికేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి ఒక కంపెనీలో ఇద్దరు వ్యాపార భాగస్వాములుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి అంశమే. ఇవాళ పొద్దున నేను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కొన్ని డీటెయిల్స్ కూడా, కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఉన్ను కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు డైరెక్టర్స్గా ఉన్నటువంటి కంపెనీ ఇన్సెప్షన్ టైంలో అసలు అందులో మెయిన్ డైరెక్టర్ మెయిన్ ఓనర్ ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వారు ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాటా ఏదైతే ఉందో అది సూదిని సృజన్ రెడ్డి గారికి బదలాయించడం జరిగింది. ఆ రోజు నుంచి వారు ఒక 50% షేర్ హోల్డర్గా, కల్వకుంట్ల కవిత గారు రిమైనింగ్ షేర్ హోల్డర్గా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు నుంచి నిన్న మొన్నటి లిక్కర్ స్కామ్ దాకా ఇవాళ జరుగుతున్నటువంటి వ్యాపారాల దాకా కల్వకుంట్ల వారి కుటుంబము, రేవంత్ రెడ్డి గారి కుటుంబం వీళ్ళిద్దరూ కలిసే వ్యాపారాలు మంచిగా నిర్భయంగా యథేచ్ఛగా చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి బినామీల సంబంధించినటువంటివే ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్నాయి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం టైంలో కూడా మీరు చూసుకుంటే దీపక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా ఎవరికి ఇచ్చినారు, ఈ సూదిని సృజన్ రెడ్డి గారికే ఇచ్చినారు. దాంట్లో అది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి పనులు నిర్వహించినటువంటి అంశం మనం చూడాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు,
ఎవరు ప్రాజెక్టులు తీసుకొని పనులు చేస్తున్నారు అని అంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు. సో వీళ్లకు సంబంధించి వీళ్ళ బినామీల వీళ్ళ డబ్బునే వీళ్ళ బినామీల పేర్ల మీద పెడుతున్నారు. వీళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ఇక్కడంతా ఏంది అని అంటే మళ్ళీ కొట్టుకుంటున్నారు వీళ్ళే. ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ చెల్లెలు భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కేటీఆర్ కొట్లాడినట్టు చేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ను రక్షిస్తోంది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కంప్లీట్ గా ఏం జరుగుతోంది అని అంటే 6 గ్యారంటీలను పక్కకు పెట్టాలా, భారతీయ జనతా పార్టీ డైవర్ట్ చేసి. మీరు చెప్పిన చాలా వాల్యూడ్ పాయింట్లు ఉన్నాయి. అయితే నిజంగానే మీరు చేస్తున్న అలిగేషన్ నిజమైనప్పుడు, కల్వకుంట్ల కుటుంబం, రేవంత్ రెడ్డి కుటుంబం రెండు ఒకటై వ్యాపారం చేస్తున్నప్పుడు కేటీఆర్ వచ్చి మీకు కంప్లైంట్ చేశారు అమృత్ టెండర్లపై, దానిపై విచారణకు ఆదేశించవచ్చు కదా. డెఫినెట్ గా అందులో అసలు ఏమున్నది అనేటువంటిది చూస్తారు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి చెప్పంగానే అసలు అది ఏంటిది, ఏం జరిగింది దాంట్లో, ఆ టెండర్ని ఎట్లా ఇచ్చినారు, వాళ్ళకి ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది డెఫినెట్ గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే, నిజంగా సంస్థలు ఇన్వాల్వ్ అయి చూస్తే డెఫినెట్ గా చూస్తారు. ఏమి దానికి వెనకకు బోరు. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ అంతా అందరికీ వాటాలు సమంగా ఉన్నాయి, మీదికి మాత్రం కొట్లాడుకున్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మొత్తం సూదిని సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కోసమే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. అది కంపెనీ చేసుకోవాల్సిన ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రధాన ఆరోపణ. కళ్యాణ్ గారు చెప్పండి, వ్యాపారం గాని బంధుత్వం గాని వ్యక్తిగతం, మీరు ఫస్ట్ పాయింట్ ఉన్నారు. రుద్రమ గారు మంచి వక్త, వారు చాలా అందంగా మంచిగా చెప్పారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజకీయ కోణంలో ఆలోచించొద్దు. వ్యాపారాల్లో గత 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచి వారు భాగస్వామ్యులు, అది పక్కకు పెడదాము. రెండవది, ఈరోజు సూదిని సుజన్ రెడ్డి గారికి అలర్ట్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు చూపించగలుగుతారా? ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత 50 కంపెనీలకు అక్కడ అవకాశాలు ఉన్నాయి. అక్కడ కేటీఆర్ బామర్ది రావచ్చు, కేటీఆర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఉత్తమ గారు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి కంపెనీ అక్కడ 50 క్లస్టర్లుగా ఒక ఫార్మా విలేజ్ గా ఒక ఎకో సిస్టమ్ ని కల్పించడం కోసం ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఎవరికి ఇంకా అక్కడ అలాట్మెంట్ జరగలేదు, ఎలాంటి ఎవరికి మేము ఇస్తామని చెప్పేసి అక్కడ ఎలాంటి జీవోలు పాస్ చేయలేదు. కేవలం ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు. రామచంద్ర నాయక్ గారు, మిమ్మల్ని ఒక స్టేట్ క్వశ్చన్, రామచంద్ర నాయక్ గారు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క నిమిషం, మిమ్మల్ని ఇది పూర్తిగా చెప్పండి. సుజన్ రెడ్డి గారు అదే అంటున్నా ఒక్క నిమిషం. రామచంద్ర నాయక్ గారు, నిజంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, పట్నం నరేందర్ రెడ్డి సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి మీ పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు, ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ కూడా శాసన మండలిలో, అంత బలమైన అక్కడ గొడవ పూర్తి కారకుడు ఒక ఒక ఎస్టీ ఒక గిరిజన డిప్యూటీ డైరెక్టర్ మీద, డిప్యూటీ కలెక్టర్ మీద, అదే విధంగా కలెక్టర్ మీద, స్పెషల్ ఆఫీసర్ మీద దాడులు, వాళ్ళని హత్య చేసే కుట్ర కూడా జరిగింది. కాబట్టి చట్టపరంగా ఎంతటి వారైనా దాని మీద శిక్షారులే, అది సామాన్యుడు గాని ఇంకెవరిని గాని. కానీ దీనిలో ఘోరం ఏంటంటే, మా గిరిజన ప్రజానీకాన్ని దీనిలో ఇన్వాల్వ్ చేసి వారిని బలి చేసే బలి పశువులుగా మార్చిరు టీఆర్ఎస్ దుర్మార్గులు. ఇది చాలా చాలా అసలు ఖండించాల్సిన విషయం ఏంటంటే, అమాయక గిరిజన ప్రజల్ని, వారికి అక్కడ ఉద్యోగ కల్పన కోసం ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రాజెక్ట్ని వీరు ప్రతి దాంట్లో వ్యతిరేకంగా మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ మరి ప్రజల్ని కూడా దీంట్లో బలి పశువులు చేస్తా ఉన్నారు. కేటీఆర్ గతంలో హరీష్ రావు గారు ఏ విధంగా అయితే ఉద్యమ సమయంలో 1200 మంది ఉద్యమకారులు అంటే విద్యార్థుల ఆత్మ బలిదానాలు కారకులైన, ఏ రోజైనా కేసీఆర్ కుటుంబంలో ఆత్మ బలిదానం జరిగినాయా? అదే విధంగా ఈ రోజు కూడా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్ విద్యార్థులు, తెలంగాణ యువకులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు కదా, ఆ పాపం మీది. రామచంద్ర నాయక్ గారు, ఇవాళ తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటానికి కారణం ఆ పాపమే కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు గిరిజన అధికారి మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, కానీ గిరిజనుల ప్రజల మీద మీకు ప్రేమ లేదు. అక్కడ లగచర్లలో లగచర్ల గ్రామంలో భూములు ఎవరి అన్నవి, గిరిజనుల ప్రజల భూములు లాక్కుంటా ఉంటా అంటే దానికి మీకు సింపత లేదు.
కానీ ఒక అధికారి మీద మాత్రం మీకు సింపత్తి ఉన్నది. ఎంతసేపు ముఖ్యమంత్రి గారి పాపం కోసమే రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతున్నాడు తప్ప గిరిజనుల మీద వారికి వత్తాసు పలకట్లేదు. గిరిజనుల మీద రామచంద్ర నాయక్ గారికి ప్రేమ లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అక్కడ మీరే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ భూమి 750 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉన్నదన్నప్పుడు అందులో మొదలు పెట్టండి. అసలు మీకు కొడంగల్ గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో లగ్గిచ్చారలో ఫార్మసీటి కంపెనీ పెట్టాల్సిన అవసరం కూడా ప్రస్తావనకు లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే గత ప్రభుత్వం మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముచ్చర్ల గ్రామంలో 15,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఫార్మసీటి కోసం పెట్టడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని ఆ ఫార్మసీటిని తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నిమ్జిగా గుర్తించిందండి. నిమ్జిగా ఉత్తరాలు గుర్తిస్తుందా? అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని నిమ్జిగా గుర్తిస్తే ఇవాళ చాలా పరిశ్రమలు వచ్చడానికి అక్కడ ముందుకు వస్తుంటే దాన్ని గౌరవలేక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చర్ల ఫార్మసీని రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కాబట్టి మీరు అడ్డుకుంటారా? వాళ్ళు రద్దు చేశారు, వాళ్ళు రద్దు చేయాలని వాళ్ళే మళ్ళీ కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. మేము అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా డెవలప్మెంట్ మేము వెల్కమ్ చేస్తాం, స్వాగతిస్తున్నాం. అవసరం లేని గడ అనవసరంగా ప్రజల మీద వాళ్ళ సంబంధం లేకుండా గిరిజన భూములు బలవంతంగా లాక్కొని చేయాల్సిన అవసరం మీకేముందని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కూడాది కానీ ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టేశారు వీళ్ళు. వెంకటరెడ్డి గారిని పెట్టే వెంకటరెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా మాట్లాడు. లమ్మడంలో మీకు ఎందుకు రాబోదు? కంపెనీల సంఘం చెప్పి మాట్లాడు కాబట్టి వాళ్ళ మీద అక్కడ ప్రజలు దాడికి ప్రయత్నం చేశారు. ఈ వివాదానికి ముగింపు ఎలా రావాలి, ఎలా వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా ప్రజలు రాణి రుద్రమా చెప్పండి. మీరు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఏమన్నా చెప్పండి. లగ్గిచెల్ల గ్రామంలో మా పార్టీ కార్యకర్తలు భూములు ఉన్నది అక్క చెప్పండి. ఉండద్దా? ఉండడం తప్ప, ఉంటే అడగడం తప్ప. దాని నుంచి మీరు స్ట్రేట్ గా మాట్లాడతలేరు. ఇదే ప్రజాస్వామ్యం ప్రజల కోసమే ఇవాళ ప్రభుత్వం ఉన్నా ప్రజల కోసమే, పార్టీలు ఉన్నా ప్రజల కోసమే. ఇవాళ జరిగినటువంటిది రెండు అంశాలు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పూట వెళ్లి కూర్చుంటే తప్పేమైతుందండి? మరి ముఖ్యమంత్రి గారు పోయి కూర్చొని ప్రజల్ని రిక్వెస్ట్ చేయకపోయినరా? వారికి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా? వారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఊరూరుకు పోయి ఓట్లు అడుగుతాం కదా మనము. మరి వాళ్ళ పోయి అడిగితే తప్పేమైంది? వారైనా అడిగేది ఉండే ఒక మాట కూర్చోబెట్టి చెప్పేది ఉండే, కన్విన్స్ చేసేది ఉండే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మొత్తం అంటే అధికారాన్ని కోల్పోతే మేము రౌడీయిజం చేస్తాము అని చెప్పినట్టుగా మొత్తం ఏ అంశం దొరికితే ఆ అంశము దాడులకు తెగబడి జనాల్ని రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి ఇవాళ ఇక్కడ బలైపోయింది ఎవరు అని అంటే సామాన్య కార్యకర్తలు. కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు రామచంద్ర నాయక్ గారు. మొత్తానికి కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ జరుగుతున్న అంశం ప్రతిదీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టేట్ వైడ్ కూడా అది చాలా ఆసక్తి చెప్తుంది. ఈ కొడంగల్ రగులుతున్న కొడంగల్ కి ఎలాంటి ముగింపు రాబోతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇక్కడ కూడా ఈ అంశంలో కూడా మళ్ళీ కేటీఆర్ టార్గెట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఈ వ్యవహారం కేటీఆర్ వరకు వెళ్తుందా? వెళ్తే బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? కేటీఆర్ కూడా ఇందులో భాగస్వామ్యం చేయబోతుందా? ఎందుకంటే ఆల్రెడీ పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇందులో కీలకమైన సూత్రధారిగా గుర్తించారు. ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఏం జరగబోతుంది అనేది మనం వెళ్ళాలి.